గుర్తింపుదించింది అన్న నందమూరి తారక రామారావు గారైతే అంతర్జాతీయంగా దశ దిశల తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా ఏదైతే అరెస్టులు చేశారో అది తెలుగు జాతికి ఒక బ్లాక్ డేగా ఒక చీకటి రోజుగా తెలుగు జాతి భావించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీలో 200 మంది మార్షల్స్ ని పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఒక గోండాల రౌడీలు మాదిరిగా ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటి తీరు చూస్తే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఒక చీకటి రోజు ఒక బ్లాక్ డేగా ఈరోజు మనందరం కూడా చూసేటువంటి పరిస్థితి. అందుకే నేను ఈ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి బయటికి రావాలంటే 144 సెక్షన్ 30 యాక్ట్ ప్రివెంట్ యాక్ట్ ముందస్తు అరెస్టులు బ్యారికేడ్లు మాటున పరదాల మాటున ప్రజల్లోకి వచ్చేటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు శాసనసభలో కూడా ఇట్లా మార్షల్స్ ని పెట్టుకుని సభ నడిపించేటువంటి నీకు అటు ప్రజల్లోకి వెళ్ళలేక ఇటు శాసనసభను కూడా సజావుగా నడపలేనిటువంటి ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో పాలించేటువంటి అర్హత నీకు ఉందా అని చెప్పి ఈ ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మేము అసెంబ్లీలో ఏమడిగాం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు దాని మీద మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని మేము వాయిదా తీర్మానం పెట్టాము. నిజంగా నీకు నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మాకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు అక్రమ అరెస్ట్ మీద మేము ప్రజెంటేషన్ కనుక ఇస్తే వాస్తవాలు అసెంబ్లీ వేదికగా ప్రజల దగ్గరికి వెళ్తాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అరెస్టు కేసుల్లో ఉన్నటువంటి డొల్లతనం అసెంబ్లీ సాక్షిగా ప్రజల్లోకి వెళ్తుంది. అందుచేతనే ఈరోజు నిశ్చిగ్గా మరి శాసనసభలో మేము ఇచ్చినటువంటి తీర్మానాన్ని అడ్డుకోవడమే కాక మరి ఈ రకంగా అక్రమంగా సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఇటువంటి కేసులకు నిర్బంధాలకు ఎవ్వరు కూడా వెనక్కి తగ్గేది లేదు, మరింత రెట్టించినటువంటి బలంతో కసితో పనిచేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై సంబంధం లేకుండా అక్రమమైనటువంటి కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి జైల్లో పెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అటెండ్ అయి ఏకైక నినాదం సంబంధం లేనటువంటి కేసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నటువంటి వ్యక్తి దేశం ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమమైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పమని చెప్పి ఏకైక నినాదంతో ఈరోజు మేము శాసనసభకి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత ఈరోజు శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఇది ఒక దుర్దినం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా మా నాయకుడిమే అన్యాయంగా అరెస్ట్ చేశారు, కేసులు ఉపసంహరించుకొని విడుదల చేయమని చెప్పి మా తరపున మేము అడిగితే
ఏ రకంగా వ్యవహరించారో మీరందరూ కూడా చూశారు. మా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పీకర్ గారు తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియజేయాలని స్పీకరే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ గారు ముందు రెచ్చగొట్టలేదు. అధికార పార్టీ మంత్రులు శాసన సభ్యులు అక్కడ వ్యవహరించినటువంటి తీరు స్పీకర్ కనిపించలేదు. సాక్షాత్తు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారిని చూసి తొడగొట్టి మేసం మెలేస్తేనే దానికి ప్రతిఘటనగా మా బాలయ్య బాబు గారు చేస్తే బాలయ్య బాబు గారు ఏదో శాసనసభలో చెయ్యరాని పని చేశారు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా సభ్యులు ఏం చేశారు ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించుంటామంట. చర్చించడానికి ఏముంది ఇందరో చర్చించడానికి కేసే లేదు. కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు. ఇదేదో తెలుగుదేశం పార్టీ మాట కాదు. సభ్య సమాజం అక్రమమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు. శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదో ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ని పెట్టుకొని ఒకరు కాదు ఇద్దరు కాదు మేము ఉన్నాము 17 మందిమే. 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక సమాధానం చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి సభ జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు శాసనసభలో రావటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. ఆ మొక్కన మంత్రి గారు డైరెక్ట్గా మమ్మల్ని రెచ్చగొట్టి మీసం మెలేసి తొడగొట్టిన వాళ్ళ మీద యాక్షన్ లేదు. కొంతమంది బూతులు తిట్టినా వాళ్ళ మీద యాక్షన్ లేకుండా ఈ రకంగా వ్యవహరించడం మేము ఖండిస్తున్నాం. ఏది ఏమైనా సరే మా నినాదం ఒకటే, సంబంధం లేని కేసు, ఆధారాలు లేనటువంటి కేసు, ఎక్కడ ఒక పైసా మిస్అప్రోప్రియేషన్ జరిగిందని లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వారికో మంత్రులకో ఎవరికో ఒక పైసా అందిందని చూక ఎక్కడ ఆధారాలు చూపించక మేము ఎంక్వైరీ చేస్తున్నామని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అదే విషయాన్ని శాసనసభలో మేము లేవనెత్తితే ఈ రకంగా మమ్మల్ని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం జైల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కోర్టు చెప్పినప్పటికీ కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు. వేడి నీళ్ళు ఇవ్వడం లేదు, అక్కడ ఏసీ ఫెసిలిటీ ఇవ్వలేదు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందులో దోమలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజే ఒక ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయిన తర్వాత ఇంకా ఆందోళనకరంగా ఉంది. అందుకే డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాలి, న్యాయస్థానాలైనా ఇంటర్ఫీర్ అవ్వాలి, ఆయన కనీసం హౌస్కు పంపించి హౌస్లోనే ఉండే విధంగా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. మేము న్యాయపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కావాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కావాలని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఈ రకంగా చేస్తున్నారు. ఇమీడియట్గా భద్రత కల్పించాలని చెప్పి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చూడాలి, న్యాయస్థానాలు ఉన్నాయి, కస్టడీ పిటిషన్ ఉంది, హైకోర్టు ఉంది, ఇవన్నీ వెయిట్ చేయాలి. ఇంకా సాయంత్రం మళ్ళీ 5 గంటలకి లెజిస్లేటర్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్గా ఏం చేయాలో డిసైడ్ చేస్తాం.
అవన్నీ మీరు అనుకోవడమే సాయంత్రం మరొకసారి కూర్చొని ఏం చేయాలో ఫర్దర్గా మేము చెప్తాం.